లోపము ఐదవ లోపాల గురించి కొన్ని సమ్స్ చేద్దాము. వాటిని సంఖ్యల సంఖ్యల రూపంలో ఎలా వ్యక్తపరచాలి అనేది మనం చేద్దాం అన్నమాట. ఓకే, కంపారిజన్ చేస్తే ఆర్ ఇంటూ కాస్ తీటా ఎంత అవుతుంది? సో ఆర్ కాస్ తీటా అనేది రన్ అవుతుంది మనకి. అట్లానే ఆర్ ఇంటూ సైన్ తీటా ఏమవుతుంది? ఆర్ ఇంటూ సైన్ తీటా ఇస్ ఈక్వల్ టు మైనస్ వన్ అవుతుంది. ఐ మీన్ దట్ ఇక్కడ ఐ అంటాము. సో ఐ కూడా ఇక్కడ రెండు వైపులా మనం పోల్చుతాం కాబట్టి మనం మైనస్ వన్ అని తీసుకుందాం. సో కాబట్టి ఇప్పుడు తీటా అనేది ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది అంటే ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటుంది. ఓకే, ఎందుకంటే కాస్ ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, సైన్ ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి తీటా లైస్ ఇన్ ద ఫోర్త్ క్వాడ్రంట్, నాలుగో క్వాడ్రంట్ లో ఉంటుంది. తీటా అనేది నాలుగో క్వాడ్రంట్ లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేయాలి, ఈ వైపులో వర్కింగ్ చేయాలి, మరియు దాని మొత్తాన్ని కూడా చేయాలి. ఓకే, వర్గం చేయట వర్గము మరియు మొత్తం స్క్వేరింగ్ అండ్ యాడింగ్ బోత్ సైడ్స్. ఓకే, స్క్వేరింగ్ అండ్ యాడింగ్ బోత్ సైడ్స్. రెండు వైపులు మనం మార్క్ చేస్తే అప్పుడు మనకి ఆటోమేటిక్ గా అనేది ఏమవుతుంది, ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా అవుతుంది, వన్ అవుతుంది. అట్లానే సో మొత్తం కలిపేసేద్దాం, ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా విచ్ ఇస్ ఈక్వల్ టు వన్ ప్లస్ వన్. ఆర్ అంటే ఇక్కడ ఆర్ కాస్ తీటా వన్ కదా, అట్లానే కూడా వన్ అయిపోతుంది. సో విచ్ ఇస్ ఈక్వల్ టు టూ అవుతుంది, వన్ ప్లస్ వన్ ఇస్ ఈక్వల్ టు టూ. కాబట్టి ఆర్ వాల్యూ ఎంత వచ్చింది, టూ. ఆర్ వాల్యూ మనం ఏదైనా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ కదా, ఆర్ అనేది ఏమవుతుంది, రూట్ టూ అవుతుంది. ఇప్పుడు ఈ ఆర్ అనే వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. కాబట్టి టాన్ తీటా అంటే ఏమవుతుంది, సైన్ తీటా బై కాస్ తీటా కదా, కాబట్టి టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్. ఆటోమేటికల్లీ తీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ వన్. మనకి వన్ అంటే మన ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ లో త్రికోణమితి పట్టికలో వన్ అంటే 45 ఇది స్టాన్ వాల్యూ, 45 అంటే ఎంత, 5/4 అన్నమాట. కాబట్టి తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5/4 అనేది దాని వాల్యూ అవుతుంది. అట్లానే ఇది సో కాబట్టి టోటల్ గా ఫైనల్ కంక్లూషన్ ఏంటి, వన్ మైనస్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు రూట్ టూ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. కాబట్టి తీటా బదులు ఇక్కడ మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, మైనస్ ఆఫ్ 5/4 పెట్టాలి, అలానే సైన్ కూడా తీటా బదులు మైనస్ 5/4 పెట్టాలి. ఓకే, cos 5/4 ప్లస్ i sin మైనస్ 5/4, రెండు వైపులా కూడా మైనస్ ఆఫ్ 5/4 ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకే, ఇది అన్నమాట మీకు సమ్ ఇలా ఉంటుంది. 1 మైనస్ ఆఫ్ i ని r cos తీటా ప్లస్ r ఇంటూ cos తీటా ప్లస్ i sin తీటా రాస్తున్నాం. r cos తీటా రెండు వైపులా కూడా రెండు వైపులా పోల్చండి, కాస్ తీటా అంటే 1 అవుతుంది, సైన్ తీటా అంటే మైనస్ 1 అవుతుంది. కాబట్టి తీటా అనేది నాలుగో పార్ట్ అవుతుంది, విజువలైజింగ్ ఫోర్త్ క్వాడ్రంట్ ఇరవై ప్లస్ స్క్వేరింగ్ యాడింగ్ అనేది చేస్తే మనం బోత్ సైడ్స్ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా, ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. ఈ మైనస్ 1 కూడా ప్లస్ 1 అయిపోతుంది. సో ఆర్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా అంటే 1. సో ఇట్స్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఆర్ స్క్వేర్ 2 అయినప్పుడు ఆర్ వాల్యూ ఆటోమేటిక్గా
స్క్వేర్ రూట్ వైపు పెట్టుకుంటే రూట్ అవుతుంది అన్నమాట. సో టాన్ తీటా ఈస్ మైనస్ తీటా అనేది ఇంటి వైపు వస్తే టాన్ ఇన్వర్స్ అవుతుంది, మైనస్ ఆఫ్ వన్ అంటే మైనస్ ఫైవ్ అయిపోతుంది. సో మనకి ఇచ్చిన సమయం ఏంటి, వన్ మైనస్ ఎల్. దీన్ని ఇంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే రూట్ టూ ఇంటూ మనకు ఆర్ అంటే రూట్ టూ కదా కాబట్టి అందులో పెట్టుకున్నాం అన్నమాట. ఆర్ ఇంటూ రూట్ టూ కాస్ తీటా ఇంటూ మైనస్ ఫైవ్ అయిపో ఆర్ ఇంటూ సైన్ మైనస్ ఫైవ్ అయిపో అవుతుంది అన్నమాట. అట్లానే మీకు ఈ ఆర్గాన్ తలంలో జెన్ జెట్టు లేదా సంఖ్యల సంఖ్యలు ఇస్తే వాటిని ఎలా యాడ్ చేయాలి, ఎలా ప్రజల భేదం ఎలా అనుకోవాలి, ఎలా డివైడ్ చేయాలి జెడ్వన్ బై జెట్టు అనేది మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జెడ్వన్ ఇస్ ఈక్వల్ టు మైనస్ వన్, అట్లానే జెట్ టూ ఇస్ ఈక్వల్ టు మైనస్ సెవెన్. ఇట్లా మనకి అక్కడ ఇచ్చారు జెడ్ వన్ జెడ్ టూ ఇచ్చారు. అయితే మనం ఏం కనుక్కోమంటున్నారు, అయితే ఆర్గాన్ లా డిస్కస్ చేసుకుంది కదా ఆర్గాన్ ఆఫ్ జెడ్ వన్ ఇస్ ఈక్వల్ టు సొల్యూషన్ జెడ్ వన్ ఇస్ ఈక్వల్ టు మైనస్ వన్ అంటే ఇది జెడ్ వన్ ఇస్ ఈక్వల్ టు మైనస్ వన్ అంటే దాన్ని చెప్పాలంటే కాస్ థీటా ప్లస్ సైన్ థీటా కాబట్టి మైనస్ ఉంది కదా కాబట్టి కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా అవుతుంది. కాస్ పై ప్లస్ ఐ సైన్ పై అని రాద్దాం. ఓకే అట్లానే జెడ్ టూ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఐ కాబట్టి జెడ్ టూ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఐ కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటారు కాస్ పై బై టూ కాస్ ఆఫ్ పై బై టూ ప్లస్ ఐ సైన్ మైనస్ పై బై టూ అని రాసుకున్నాం. ఒకటేమో మైనస్ ఐ ఇచ్చినప్పుడు కాస్ ఆఫ్ మైనస్ ఫైవ్ బై టూ ప్లస్ ఐ సైన్ మైనస్ ఫైవ్ బై టూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ అంటే కాస్ ఫైవ్ ఐ సైన్ ఫైవ్. కాస్ 180 అంటే మైనస్ వన్, పై అంటే ఇక్కడ 180 అనమాట. కాస్ 180 వాల్యూ మైనస్ వన్ అవుతుంది, అట్లానే సైన్ 180 వాల్యూ కూడా మైనస్ వన్ అవుతుంది. అందుకనే మనం డైరెక్ట్ రెండు చేసుకున్నాం. అట్లానే ఇక్కడ ఇమాజినరీ వాల్యూ వచ్చేసి ఫైవ్ బై టూ, అట్లానే ఐ సైన్ ఫైవ్ బై టూ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయాలన్నమాట. సో మీరు ఏదైతే ఇది రాసుకున్నారో ఇది ఆర్గాన్ ఆఫ్ ఇదేమో ఆర్గాన్ ఆఫ్ జెడ్ టూ అవుతుంది, ఇదేమో ఆర్గాన్ ఆఫ్ జెడ్ వన్ అవుతుంది. సో మనం ఏం కనుక్కోవాలి, ఆర్గాన్ ఆఫ్ జెడ్ వన్ ఇంటూ జెడ్ టూ కనుక్కోవాలి. కాబట్టి ఆర్గాన్ ఆఫ్ జెడ్ వన్ ఇంటూ జెడ్ టూ ఇస్ ఈక్వల్ ఆర్గాన్ ఆఫ్ జెడ్ వన్ ప్లస్ ఆర్గాన్ ఆఫ్ జెడ్ టూ. సో అంటే మనకి ఎక్కడైతే లబ్ధం వచ్చిందో ఇన్ జనరల్గా అందరూ ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తారు. ఇక్కడ మనకి ఏంటంటే ఆర్గాన్ ఆఫ్ జెడ్ వన్ ఇంటూ జెడ్ టూ అంటే ఆర్గాన్ ఆఫ్ జెడ్ వన్ ప్లస్ ఆర్గాన్ ఆఫ్ జెడ్ టూ అని తీసుకోవాలి. జెడ్ వన్ వాల్యూ ఎంత వచ్చింది కాస్ ఫైవ్. సో టోటల్లీ ఈ ఆర్గాన్ ఆఫ్ జెడ్ వన్ కాస్ ఫైవ్ ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఫైవ్ అంటే ఎంత తీసుకోవచ్చు మనం, విల్ ట్రీట్ ఇట్ యాజ్ ఆర్గాన్ ఆఫ్ జెడ్ వన్ మనం ఆర్గాన్ ఆఫ్ జెడ్ వన్ ఇస్ ఈక్వల్ టు మనం ఎలా ట్రీట్ చేస్తామంటే టూ పై అని తీసుకున్నాము. అట్లానే ఆర్గాన్ ఆఫ్ జెడ్ టూ అంటేనేమో విచ్ ఇస్ ఈక్వల్ మైనస్ మైనస్ ఫైవ్ బై టూ, విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఫైవ్ బై టూ. ఓకే సో ఇక్కడ మనం ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే ఏముంటుంది, దేపో ఆర్గాన్ ఆఫ్ జెడ్ వన్ ప్లస్ ఆర్గాన్ ఆఫ్ జెడ్ టూ ఈ రెండు కనుక తీసుకుంటే జెడ్ వన్ అంటే ఆర్గాన్ ఆఫ్ జెడ్ వన్ అంటే టూ పై, మైనస్ ఆఫ్ జెడ్ టూ అంటే మైనస్ ఆఫ్ ఫైవ్ బై టూ. సో ఫోర్ పై మైనస్ ఆఫ్ టూ పై మైనస్ ఆఫ్ ఫైవ్ బై టూ ఫోర్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ బై టూ. ఐ మైనస్ ఆఫ్ ఫైవ్ బై టూ ఫైవ్ మైనస్ ఆఫ్ ఫైవ్ బై టూ విచ్ ఇస్ ఈక్వల్ టూ పై మైనస్ ఫైవ్ బై టూ అంటే ఫైవ్ బై టూ. ఆర్గాన్ ఆఫ్ జెడ్ వన్ ప్లస్ జెడ్ టూ ఇదంతా కూడా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైవ్ తీసుకున్నాం కదా, అందుకే బై ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైవ్ బై టూ లోకి ఇది మైనస్ ఫైవ్ అయిపోయింది. వెనెవర్ వీఆర్ యాడింగ్ దిస్ టూ ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫైవ్ మైనస్ ఆఫ్ ఫైవ్ బై టూ ఎల్సీఎం కనుక తీసుకుంటే టూ ఫైవ్ మైనస్ ఆఫ్ ఫైవ్ బై టూ విచ్ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ బై టూ అవుతుంది. సో అట్లానే మనం ఆర్గాన్ ఆఫ్ జెడ్ వన్ బై జెడ్ టూ ఎలా చేస్తారో చూద్దాం. ఆర్గాన్ ఆఫ్ జెడ్ వన్ బై జెడ్ టూ అంటే డివిజన్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడేమో మనం ప్రోడక్ట్ తీసుకొని ఎడిషన్ చేసాము, ఆర్గాన్ ఆఫ్ జెడ్ వన్ ఇంటూ జెడ్ టూ ఏమో ఆర్గాన్ ఆఫ్ జెడ్ వన్ ప్లస్ ఆర్గాన్ ఆఫ్ జెడ్ టూ తీసుకున్నాం. అదే ఇప్పుడు మనం ఆర్గాన్ ఆఫ్ జెడ్ వన్ టు జెడ్ టూ అని తీసుకుంటున్నాం. ఎలా తీసుకుంటున్నాను చూడండి, సపోజ్ జెడ్ వన్ అనేది కనుక మైనస్ వన్ అని తీసుకుంటే జెడ్ టూ ఈజ్ ఈక్వల్ టు మనం ఐ అని తీసుకున్నాం అనుకోండి.
అప్పుడు మనం ఏం కనుక్కోవాలి అయితే అర్ధంగా Z1/Z2 కనుక్కోమంటారు మనకి ఇక్కడ ఎట్లయితే ప్రోడక్ట్ వచ్చినప్పుడు మనం ప్లస్ చేసాము డివైడెడ్ బై వచ్చింది కాబట్టి మనం మైనస్ చేయాలి అంటే R1/Z1 - R1/Z2 చేయాలి ఓకేనా సో అక్కడ Z1 -1 సో ఇక్కడ -1 అన్నప్పుడు ఇందాక మనం చేసాము సేమ్ అదే మెథడ్ వస్తుంది ఇక్కడ కూడా cos π - i sin π అని వస్తుంది cos π - i sin π అంటే ఏంటి R1/Z1 అంటే ఎంత π అట్లా ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి Z2 = i అని తీసుకోవాలి Z2 = i అని తీసుకున్నప్పుడు ఇలానే సేమ్ ఇక్కడ మనం అయితే మైనస్ అయితే ఎలా చేసామో ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ విల్ కీప్ ఇట్ యాజ్ ప్లస్ i అదే ప్లేస్ లో మనం ప్లస్ i కూడా చేస్తాము Z2 = i తీసుకున్నప్పుడు మనం ఎలా చేస్తారు cos π/2 ప్లస్ i sin π/2 ఇదేముంది R1/Z2 అంటే π/2 ఓకేనా సో ఇప్పుడు R1/Z1 - R1/Z2 R1/Z1 అంటే ఎంత π - π/2 సో విచ్ ఇస్ ఈక్వల్ టు 2π ఎల్సిఎం కనుక తీసుకుంటే 2π - π/2 ఎంత అవుతుంది π/2 సో కాబట్టి R1/Z2 ఇక కంక్లూడ్ కంక్లూషన్ చివరికి ఫైనల్ గా మనం ఏం చెప్పచ్చు R1/Z1 - Z2 ఇస్ ఈక్వల్ టు π/2 అట్లానే మీరు అబ్జర్వ్ చేశారు ఇందాక మనం చేసిన దాకా R1/Z1 - Z2 కూడా మనకి π/2 వచ్చింది సో ఇప్పుడైనా ఇలా R1/Z1 - Z2 ఇచ్చినప్పుడు మైనస్ కనుక ఇచ్చినప్పుడు cos π - sin π తీసుకోవాలి ఇమాజినరీ వాల్యూ అంటే కల్పిత సంఖ్య కనుక ఇచ్చినప్పుడు మనం ఇలా తీసుకొని చేయాలి ఓకేనా